వరల్డ్ మిల్క్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మానవ సమాజానికి వ్యవసాయ రంగం ఎంత అవసరమో పాడి రంగం కూడా అంతే అవసరం. మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన వరల్డ్ మిల్క్ డే అనేది మనం జరుపుకుంటూ ఉన్నాం. పాలు అనేది చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంతో అవసరం. వాళ్ళ బాడీలో కాల్షియం ఉండాలంటే ఖచ్చితంగా పాలు తాగాల్సిందే. సో మనం పాలైతే తాగుతున్నాం, కానీ వాటిని ఎలా సేకరిస్తారు, ఎలా పాశ్చరైజ్ చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. సో ఇందులో భాగంగా ఈరోజు మనం నెల్లూరు విజయ డైరీకి వచ్చాం. సో స్వయంగా వారిని అడిగి తెలుసుకుందాం, రండి. సో మనతో పాటు విజయ డైరీ మేనేజర్ రాజశేఖర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో విజయ డైరీ పాలకి నెంబర్ వన్ అంటారు, ప్యాకెట్ పాలు కావచ్చు, పెరుగు ఏదైనా సరే. అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది సార్ ఈ ఉత్పత్తులు అన్ని ఎలా సేకరిస్తారు? ఇప్పుడు మనకు ప్రస్తుతానికి 13.5 లీటర్లు వస్తున్నాయమ్మా విజయ డైరీకి. 10 బల్క్ కూలర్ సెంటర్ నుంచి మరి మన మెయిన్ డైరీకి కలిపి 13.5 వస్తున్నాయి. దాంట్లో మనకు దాదాపు ఇప్పుడు 14,000 వాడుతున్నాము. 14,000 గాను మనం బయట నుంచి కూడా పర్చేజ్ చేస్తాం. కౌ మిల్క్ కానీ, బఫెలో మిల్క్ కానీ, అదర్ యూనిట్స్ నుంచి పర్చేజ్ చేస్తాము. మన జిల్లా వరకు ప్రస్తుతానికి 128 సొసైటీల నుంచి ఒక 400 నాన్ సెంటర్స్ నుంచి మనం మిల్క్ కలెక్షన్ చేస్తున్నాం. బల్క్ కూలర్స్ అయితేమి, మళ్ళా విజయ డైరీ మన మెయిన్ డైరీకి అయితేమి, ఆ పాలను మనం రా మిల్క్ తీసుకొని చిల్లింగ్ చేసేసి స్టోరేజ్ చేస్తామమ్మా. బల్క్ కూలర్స్ నుంచి మనకు వస్తాయి, 10 బల్క్ కూలర్స్ నుంచి ఒక 9,000 వస్తాయి. అవి కూడా మనం రిసీవ్ చేసుకొని ప్రాసెసింగ్ చేసుకొని చిల్లింగ్ చేసుకొని ప్యాకెట్స్కు మన గీకి బైపొడ్స్కు అన్నిటికి వాడుకుంటాం. బాగున్నాం మేడం. ఈరోజు మీరు మా డైరీకి వచ్చేసిన సంతోషము. అందులో ఈరోజు వరల్డ్ మిల్క్ డే. ఎస్, దీనికి ముందుగా మనము స్వర్గీయ వివి కురియన్ గారిని గుర్తు చేసుకోవాలి. దాని పితామహుడు ఆయన తినికి. ఆయన లేకుంటే ఈ శ్వేత విప్లవం అనేది లేదు. ఆయన పుణ్యమే ఈ భాగ్యం ప్రపంచం అంతా పాల దినోత్సవానికి. జూలై 1వ తేదీ పాలు అనేది మనిషి జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అవునండి, అవునండి. సో కాల్షియం అందకపోతే చాలా చాలా వ్యాధులు అనేది వస్తూ. అవునవునండి. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు పాలు అనేది చాలా అవసరం. అవును. అది కూడా స్వచ్ఛమైన పాలు అని అంటే ఇంకా చాలా 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 ఇంపార్టెంట్. తల్లి పాల తర్వాత మన విజయ పాలనే లైక్ చేస్తారు. పేరు కూడా ఉంది. అవునండి, తల్లి పాలతో సమానం విజయ పాలన అంటారు. దానికి కృషి చేసిన కురియన్ గారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఈరోజు ఆయన గుర్తు చేసుకోవాలి ఫస్ట్. ప్రొసీజర్ మనం విలేజెస్ నుంచి పాలు కలెక్ట్ చేస్తాం కదండి. కలెక్ట్ చేసిన తర్వాత ఇది సిఆర్ఐ ఈజ్ కాల్డ్ ఆర్ఎంఆర్డి అంటారండి, రా మిల్క్ రిసెప్షన్ డాక్ అంటారు దీన్ని. ఈ ఏరియాలో రాగానే కన్వేయర్ బెల్ట్ మీద మీరు చూశారు కదా ఈ విధంగా పాలు క్యాన్స్ అన్లోడ్ చేస్తారు కదండి. ఈ విధంగా అన్లోడ్ చేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లంజర్ అనే వెపన్తో మిక్స్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే మేమేందంటే క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. విజయ పాలు అంటేనే ఒక ప్రతి డైరీ వాళ్ళు చేస్తారు, మనం ఇంకా ఒక ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఏంటంటే నైట్ మిల్క్ కలపడం, ఏజ్డ్ మిల్క్ కలపడము, కొలెస్ట్రామ్ మిల్క్ అంటే గేదెలు ఈనిన తర్వాత వెంటనే పాలు పోసేస్తారు రైతులు, తెలియదు దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇంపార్టెంట్. అవి పోయిస్తే కోగులేషన్ అయిపోయేసి పాలు స్పాయిల్ అవుతాయి. అయినా అబ్జర్వేషన్ చేసి కౌ మిల్క్లో బఫెలో మిల్క్ మిక్స్ చేయడం అట్లా అయినా అబ్జర్వేషన్ చేస్తాము. గుడ్ మిల్క్ అయితేనే ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసిన తర్వాత ఫస్ట్ క్లారిఫైర్ మేజర్ పార్టికల్స్ ఆఫ్ ది డస్ట్ పార్టికల్స్ ఆడ క్లారిఫైర్లో తీసేస్తాము. మైనర్ పార్టికల్స్ వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ ఉంది కదండి ఇందాక, ఆడ ఈగలు దోమలు ఇటువంటి చిన్నవి మైనర్ కంటెంట్స్ అన్ని దీంట్లో అవాయిడ్ చేసేసి శాంపిల్ తీస్తామండి. ఒక శాంపిల్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తాము. అక్కడ ఏంటంటే పంపించిన విలేజ్లో వచ్చిన పాలకి ఏంటంటే నాణ్యత ప్రమాణాలు బట్టి ధర నిర్ణయిస్తారు. ఆ విధంగా ధర నిర్ణయిస్తారు. ధర నిర్ణయించిన తర్వాత ఈ పాలని గేదె నుంచి సేకరించిన తర్వాత రైతు దగ్గర నుంచి సేకరించిన తర్వాత 4 గంటల లోపల చల్లబరచాలండి. ఎందుకు చల్లబరచాలంటే 4-5 గంటల లోపల పాల కేంద్రానికి, చిల్లింగ్ సెంటర్ కావచ్చు, సరౌండింగ్స్ ఎక్కడికైనా రానివ్వండి, 4-5 గంటల లోపల కేంద్రంలోకి వచ్చి 5 డిగ్రీల లోపల పాలు చల్లబరచాలి. లేని పక్షంలో ఏంటంటే దాంట్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని ఎంజైమ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి పాలని సవర్నెస్ పులుపుగా రావడం, తర్వాత కల్డీలు రావడం, పాలు విరిగిపోవడం అని అంటారు. ఆ స్టేజ్ని అవాయిడ్ చేసేదానికి ప్రైమరీ ఏంటంటే రిసెప్షన్ తీసుకున్న తర్వాత చిల్లర్ అంటారండి దీన్ని,
దిస్ కెపాసిటీ ఇస్ 10000 లీటర్స్ పర్ 1 అవర్ 1 అవర్ లో ఏందంటే దీంట్లో ఏందంటే చిల్డ్ వాటర్ వస్తాయండి ఈ వేళ చిల్డ్ వాటర్ వస్తాయి ఈ వేళ మిల్క్ వస్తాయండి దీంట్లో నుంచి మిల్క్ వచ్చిన తర్వాత ఈ మిల్క్ రూమ్ టెంపరేచర్ కి డిపెండ్ అయిపోయి ఉంటదండి 28 అట్మాస్ఫియర్ కి 28 ఉండొచ్చు 30 ఉండొచ్చు ఎంత వాట్ ఎవర్ ఇట్ మే బి డిపెండింగ్ ఆన్ ది డే ఓకే ఆ రోజు బట్టి ఈ చిల్లర దీంట్లో ఒక వేలో వచ్చేసి మిల్క్ వస్తే ఇంకో వేలో చిల్డ్ వాటర్ వస్తాయండి చిల్డ్ వాటర్ వచ్చిన తర్వాత 5 డిగ్రీస్ల చిల్లింగ్ చేస్తామండి మేము చిల్లింగ్ చేసి స్టోరేజ్ ట్యాంక్ లో కీప్ ఇట్ చేసేస్తాం ఎదురుగా ఉన్నాయి కదండి మా దగ్గర స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి దాంట్లో 10000 20 30000 కెపాసిటీ ఉండండి దాంట్లో స్టోర్ చేస్తాం ఈ విధంగా గుడ్ అన్ని ట్రీట్ చేసి బాగున్న పాలను తీసుకొని 5 డిగ్రీల్లో చల్లబరిచి పెట్టిన పాలని 48 గంటలు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అడల్టరేషన్ కలపలేదండి మన ఇంట్లో అట్నే ఉంచుకోవచ్చు అంటే అబ్జర్వేషన్ చేసుకుంటా ఉండాలి ఆ విధంగా తీసుకున్న పాలని ఆ విధంగా నిలవ పెడతాము తర్వాత దశ ఏంటంటే మేము ఏంటంటే ప్యాచరైజేషన్ అండి ప్యాచరైజర్ అంటారు చిల్లింగ్ అయిపోయింది ఫస్ట్ తీసేసుకున్నా హోల్డ్ పెట్టేసాం కెప్టెన్ది స్టోరేజ్ ట్యాంకి ప్యాచరైజర్ అంటే అండి పాలలో వేడి చేయడం అంటారు మన ఇళ్లలో ఏంటంటే మూడు పొంగులు రావాలి పాలు అని అంటారు మదర్స్ వాళ్ళు దీని సిస్టమ్ ఏంటంటే ప్యాచరైజేషన్ అంటే ఎవ్రీ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా విల్ బి డెస్ట్రాయిడ్ అండి ఓకే హెచ్టిఎస్టి మెథడ్ అనేది హై టెంపరేచర్ షార్ట్ టైం అనే మెథడ్లో దీంట్లో ప్యాచరైజేషన్ చేస్తారు దీంట్లో కూడా గంటకి 10000 లీటర్లు ప్యాచరైజేషన్ చేస్తారండి దీంట్లో ఆ విధంగా చేసినప్పుడు దాని బ్యాక్టీరియా మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ చిల్లింగ్ మిల్కే తీసుకుంటామండి డైరెక్ట్ ఆ మిల్క్ తీసుకుంటే మళ్ళీ దాంట్లో బ్లాక్ అయిపోతాయి చిల్లింగ్ మిల్క్ తీసుకుని కూలింగు హీటింగు హోల్డింగు 15 సెకండ్లు ఉంటాయండి ఆ మిల్క్ దాంట్లోనే రీజనరేషన్ అవుతూ ఉంటుంది మళ్ళీ 5 డిగ్రీస్ తీసుకొని ఏ స్టోరేజ్ ట్యాంకులో మనం నిల్వ ఉంచాలనుకున్నామో దాంట్లోనే పెడతామండి ఫస్ట్ ఆ ప్రయారిటీ అయిపోతుంది దాని తర్వాత మనకి స్టాండర్డ్స్ ప్రకారం టోన్ మిల్క్ డబుల్ టోన్ మిల్క్ హోల్ మిల్క్ స్టాండర్డ్స్ ఉంటాయండి 3% పాలు వెన్న తీసిన పాలు అంటారు కొంతమంది అండి తర్వాత హోల్ మిల్క్ అంటారు తర్వాత స్కిమ్ మిల్క్ కూడా ఉంది మన దగ్గర డబల్ టోన్ మిల్క్ ఈ 3 టైప్స్ ఆఫ్ మిల్క్ తయారు చేసుకుంటామండి అది తయారు చేయాలంటే దానికి పాలు పచ్చి పాలలో వెన్న తీస్తారు అని అంటారు పాల డైరీల్లో దాన్ని క్రీమ్ సపరేటర్ అంటారండి దీన్ని ఈవినింగ్ టైం చేస్తాము ఈరోజు మనకి ఇంత సేల్స్ ఉంది ఏది టోన్ మిల్క్ అంటారు కదండి 3% ఫ్యాటు 8.5% ఎస్ఎన్ఎఫ్ అనే పాలు తయారు చేయాలంటే దాని ప్రకారం కొన్ని పాలల్లో వెన్న తీసేసి మొత్తం రిమూవ్ చేయమండి వెన్న కొంత భాగం చేసి స్టాండర్డ్స్ ప్రకారమే చేసేసి తయారు చేసిన పాలని ల్యాబొరేటరీ శాంపిల్ పంపించి దాంట్లో ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉండేవాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత 5 డిగ్రీస్లో చల్లబరిచి మళ్ళీ ప్యాకింగ్ పంపిస్తామండి ఉంటుందండి అవన్నీ చేయాలండి ఇది ఇంకా చాలా తక్కువ మేము చేసే ప్రాసెస్ ఇంకా వేరే వేరే పెద్ద హై డైరీస్లో అయితే చాలా టెక్నాలజీ ఉందండి చాలా ఉందండి ఓకే మనం మినిమం దీన్ని చేయగలుగుతున్నాం ఈ ఆర్గనైజేషన్లో అంతవరకు చేస్తాం దాని అందరూ హోమోజనైజేషన్ అని చేస్తున్నామండి హోమోజనైజేషన్ పర్పస్ ఏంటంటే చిన్నపిల్లలకి ఏజ్డ్ పీపుల్కి పాలు ఈజీగా డైజెస్టివ్ కావాలంటే హోమోజనైజేషన్ అంటారండి దీంట్లో ఫ్యాట్ గ్లోబల్ సైజు 0.2 to 22 మైక్రాన్ సైజ్ ఉంటుంది అవి ఏంటంటే ఈజీగా డైజెస్టివ్ కాదు అందుకు 2 స్టేజెస్లో దానికి మిల్క్ ప్రెజర్ పెట్టిన తర్వాత ఫ్యాట్ మొత్తం యూనిఫామ్గా అయిపోతుందండి తర్వాత మీరు బాయిలింగ్ చేసిన తర్వాత ఆ తాగిన పాలు ఈజీగా డైజెస్ట్ అవుతాయి కవర్డ్ చేస్తే సాఫ్ట్ కవర్డ్గా ఉంటుందండి అదండి ఆ విధంగా తయారు చేసిన పాలని ప్యాకింగ్ చేస్తారండి చెప్పాం కదా అక్కడ శాంపిల్ తీసుకొని వస్తాం కదా ఆ శాంపిల్ టెస్టింగ్ చేసి రికార్డ్ చేసి మళ్ళీ ఎంట్రీ చేస్తారు సేమ్ వాళ్ళ ప్రైస్ సెంట్రిఫ్యూగల్ మిషన్ ఫ్యాట్ టెస్టింగ్ జీరో టు 10% వరకు స్కేల్ రీడింగ్ చూపిస్తుందండి ఆ విధంగా తయారు చేసాం కదా తయారు చేసిన పాలు ల్యాబ్లో పరీక్ష చేశారు కదా వాళ్ళ రిజల్ట్ ఓకే ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ దాంట్లో క్వాలిటీ నాణ్యత ప్రమాణాలన్నీ ఓకే అన్న తర్వాత ప్యాకింగ్ పంపిస్తాం ప్యాకింగ్ అండి ప్యాకింగ్ దశ రండి ఇక్కడ చూసారు కదండి 6162 ఫ్యాట్ ఉండింది కదండి ఆ విధంగా తయారు చేసిన పాలని చూడండి సేమ్ టు సేమ్ 6% ఫ్యాటు 9% ఎస్ఎన్ఎఫ్ మీరు అటు చూసారు కదా ఉండుందో ఈ ప్రింట్ ఉండింది దాంట్లో ఉండాలి దీంట్లో ఉండాలి ఈ విధంగా ఉండి మళ్ళీ చిల్లింగ్ 5 డిగ్రీస్లో కన్ఫామ్గా ఉండాలి ఈ విధంగా అయిన తర్వాత బయట పెట్టేదానికి లేదండి ఈ పాల ప్యాకెట్ని మళ్ళీ కోల్డ్ స్టోర్లో పెట్టాల్సింది
మనం కలెక్షన్ చేసిన చూపించాం కదా మీకు ప్రాసెస్ అంతా మేము ఎటువంటి ప్రిజర్వేటివ్ కలపలేదని చూపిస్తున్నాం కదా మీకు ఆ పాలన చిల్లింగ్ చేస్తామే తప్ప దీంట్లో కాస్టిక్ సోడా హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి ప్రిజర్వేటివ్స్ ఎటువంటి యాడ్ చేయము మెయిన్ చిల్లింగ్ దీని మీద ప్యాచరైజేషన్ చిల్లింగ్ అనేది ఆ ప్రాసెస్ ఖచ్చితంగా చేస్తాం నీట్గా చేస్తాము చేసిన తర్వాత మనం ఏంటంటే బైట్ అనేది కరెక్ట్ కాదండి ఇప్పుడు కూడా పాలు అనేది 10 డిగ్రీల లోపన బైట్ ఉండాలి కనీసం కనీసం ఉంటే పాలు షెల్ఫ్ లైఫ్ ఉంటదండి షెల్ఫ్ లైఫ్ ఉంటది ఓపెన్ లో పారేసి మిగతా పాలు ఉంటాయండి వన్ డేనా ఉంటాయంటే అటువంటి ప్రిజర్వేటివ్స్ కలిపిన పాలు ఎప్పుడైనా ఉంటాయండి మా పాలు 4 to 5 తర్వాత పరిగి రావండి బైట్ బైట్ చేస్తే आ स्टेज पाल आधा पाल तरह पिल के आरोग्य बाड़ी कदमी प्रिजर्वेटिव्स वाड़ते लंग्स मेद एफेक्टी तागे पाल कंटेंटी लीटर पालल 14% उठदी एनर्जी पोर्शन फैट 6% एसएनएफ 9% टोटल सालिड्स 15% वरक उठदी अदे एनर्जी पोर्शन अ तेनाली वेरे पालको विनरा बाइलिंग लीटर की 4 लीटर वाटर कल మా దాంట్లో నీళ్ళు లీటర్ కర్ లీటర్ కూడా కలవు కలవండి నీళ్ళు కలవు అది పాల పదార్థం అనేదండి 4-5 గంటల తర్వాత ఇలగాలండి ఇరిగిపోతే గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్ అనండి ఒకటే గుర్తు మాదనే కాదు ఏదైనా ఒక కన్స్యూమర్ నుంచి ఒక ఫార్మర్ దగ్గర కూడా రైతు దగ్గర పాలు తీసుకున్నా కూడా తీసుకున్నాడు ఒక 5-6 గంటల తర్వాత తిరిగి పోవాలండి అవి ఇరగలేదంటే అతను ఏదైనా సోడానో ఇంకోటో ఇతర ప్రిజర్వేటివ్ కలిపినాడనే అర్థం కెమికల్ అనలైజేషన్ జరిగిందనే అర్థం అట జరగలేదంటే దాంట్లో ఏదో సంథింగ్ ఇస్ ప్రిజర్వేటివ్ ఇస్ యాడెడ్ అదేనండి గుర్తు ఈ విధంగా ప్యాకింగ్ అయిన తర్వాత పాల ప్యాకెట్ ని బయట ఉంచండి మేము దీని మళ్ళీ 5 డిగ్రీస్ ఇదింకా తక్కువండి అవతల కొలెస్ట్రాల్ చూపిస్తే మీరు 5 మినిట్స్ కూడా ఉండరు ఈ విధంగా తయారు చేశాం కదండి ఈ పాల ప్యాకెట్ లో ఇప్పుడు ఆ ప్యాకింగ్ అనేవి మొత్తం ఇక్కడ ప్యాకింగ్ చేసేస్తాం మళ్ళీ ఈవినింగ్ కల్లా మొత్తం ఫుల్ అయిపోతాయండి నైట్ మొత్తం డిస్పాచ్ చేసేస్తాం ఈవినింగ్ కల్లా ఫుల్ అయిపోతది మధ్యలో వెళ్తూ ఉంటాయండి మార్కెటింగ్ కి వెళ్ళే లోపు లోపల పెట్టాల్సిందే ఇవి బయట పెట్టేదానికి లేదు ఇది అంటే మిగతా వాళ్ళు కూడా పెడతారు వాళ్ళు కూడా పెట్టరనే కాదు పెడతారు మనం కూడా పెట్టాల్సిందే पाठी तरवा बूत वाटी सक्रम फ्रिजे पाल 3 डेस चड़पी इकड़ना लस्सी लस्सी तैयार बटर मिल्क तैयार बटर मिल्क नेचुरली करेंडर चिल्ली जिंजर नेचुरली ఏదన ఆర్డర్స్ వస్తే ఎక్స్ట్రాక్ట్స్ యూస్ చేస్తాం మేము బల్క్ ఆర్డర్స్ వస్తే అప్పుడు మనం హెవీ క్వాంటిటీ 10,000 ఏదన అకేషన్స్ వస్తాయి కదా పొలిటికల్ మీటింగ్స్ 50,000 మజ్జిగ ప్యాకెట్లు కావాలంటారు అప్పుడు మనం రిస్క్ అని చేస్తుంటాము ఎక్స్ట్రాక్ట్స్ మిగతా అప్పుడు అంతా నేచురాలిటీ అండి మేము వాడేది ఈ విధంగా తయారు చేసిన తర్వాత తయారు చేసే పాల పదార్థం పన్నీర్ అండి పన్నీర్ 200 గ్రామ్స్ కిలో ప్యాకెట్స్ బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఇన్ని తయారు చేస్తున్నామని పాల అనే విధంగా చేశాము పాల డిస్పాచ్ అయిపోతది అదే విధంగా ఆ తయారు చేసిన పాలను తీసుకొని మళ్ళీ బాయిలింగ్ చేసుకొని కర్డ్ మీరు ఇంట్లో చేమిర్ అంటారు కదా అమ్మాళ్ళు ఆ చేమిర్ అనేది ఇక్కడ కర్డ్ కల్చర్ అడిషన్ చేసుకొని ఫార్మేషన్ అయిన తర్వాత మళ్ళీ కోల్డ్ నిన్న స్టడీ చేసిన మిల్క్ అండి ఇవి కర్డ్ ఇప్పుడు ఆర్డర్ వస్తుంది ఆయన బటర్ మిల్క్ తయారు చేయాలి దీనిక లస్సీకి పెరుగు కూడా చాలా ఫేమస్ కదా ఫేమస్ అండి పెరుగు ఎక్కువ లైక్ చేస్తారు ఈ మధ్య ఒకరు బాగా ఆదరణ పట్టుకుంది మిగతా పాలక పెరుగు కన్నా కూడా మా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కూడా ఇది లస్సీ ప్యాకింగ్ యూనిట్ అండి ఇది దీంట్లో గంటకు 2000 గ్లాసుల వరకు తయారు చేస్తాం 2000 గ్లాసులు తయారు చేస్తాం అండి కర్డ్ కప్పు కానీ లస్సీ గ్లాసెస్ జీరా బటర్ మిల్క్ ఈ మిషన్ లో ప్యాకింగ్ చేస్తాం అండి ఇక్కడ సార్ మలైకాజా మేకింగ్ మలైకాజా గులాబ్ జాము పన్నీర్ మిల్క్ కేక్ 4 ఐటమ్స్ ప్రిపేర్డ్ ఇన్ దిస్ రూమ్ ఓకే 4 ఐటమ్స్ అన్ని ఇక్కడే మ్యాన్ మేడ్ ఎవరీథింగ్ నో మిషనరీ దే విల్ ప్రాపర్లీ డూయింగ్ ఇంకా ఏందంటే అడి గీ మేకింగ్ స్పీడ్స్ అండి మేము అన్ని వాడేది ఎటువంటి ఆయిల్స్ వాడం మేము స్వచ్ఛమైన గీతోనే తయారు చేస్తాం ఈ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసిన కోవా ఏందంటే తీసుకొస్తారండి మీకు నా చూపించాను కదా ఆ తయారు చేసే విధానాన్ని ఆ విధంగా తయారు చేసిన కోవాని ఓకే మేకింగ్ తర్వాత ఈ విధంగా తీసుకొని ఓకే
దీంట్లో మాయిశ్చర్ కంటెంట్ అంత బాగా ఆరే విధంగా ఇదం చేసుకుంటారు ఆ విధంగా పీసెస్ వస్తాయి వెయిట్ పెట్టుకొన చూడండి మీకు 20 గ్రామ్స్ 21 మేబి అంతే ఏంటంటే మనం డబుల్ టోన్ మిల్క్ యూస్ చేస్తామండి ఇవి డబుల్ టోన్ మిల్క్ యూస్ చేసి దీంట్లో షుగర్ బాదం ఫ్లేవర్ ఎసెన్స్ యూస్ చేసి మనం యాజ్ మాన్యువల్ గా క్యాప్సులింగ్ చేసి స్టెరిలైజేషన్ చేస్తామండి మీకు అక్కడ చూపిస్తాను మీకు అక్కడ చేసిన తర్వాత 216 డిగ్రీస్ లో చేస్తాము చేసిన తర్వాత 3 మంత్స్ లైఫ్ ఉంటదండి ఈ బాటిల్ 3 మంత్స్ ఈ బాటిల్ దీనికి ఏంటంటే స్లీవ్ తోడుకున్నాం ఇప్పుడు ఆఫ్టర్ 270 డిగ్రీస్ లో దీంట్లో సీలింగ్ టెంపరేచర్ లో పెట్టినప్పుడు టైట్ అయిపోద్దండి స్లీవ్ టైట్ అయిపోయిన తర్వాత ఈచ్ కార్టూన్ కి 25 పెడతామండి అవి మార్కెటింగ్ కి ఓపెన్ లో పెట్టుకోవచ్చు నిమిట కూలింగ్ లో పెట్టాల్సిన అవసరం లేదు ఆ టెంపరేచర్ లోనే ఎవ్రీ పాథోజెనిక్ బ్యాక్టీరియా విల్ బి డిస్ట్రాయ్డ్ అందువల్ల కొన్ని స్పాయిల్డ్ కావచ్చు అవుతాయి కూడా అది బాటిల్ కానీ హైజీనిక్ కండిషన్స్ బట్టి కానీ పోతుంటాయండి యూనిట్ అండి దీంట్లో ఏంటంటే 3000 లీటర్ల పాల వరకు ఈ స్టోరేజ్ ట్యాంకులో తయారు చేసేవచ్చు పెరుగు తయారు చేసుకోవచ్చు దానికోసం డైలీ మేము 2 నుంచి 3000 లీటర్ల పాలు వాడతాం పెరుగుకి ఈ విధంగా తయారు చేసేసి ఆ పాలని 90 డిగ్రీస్లో బాయిలింగ్ చేస్తామండి బాయిలింగ్ చేసిన తర్వాత గోరువెచ్చగా అంటారు కదా మనము 47-49 డిగ్రీల పాలలో మళ్ళీ చల్లబరిచి ఆ విధంగా తయారు చేసిన తర్వాత ఈ స్టోరేజ్ ట్యాంకులో పెడతామండి ఆ విధంగా పెట్టిన తర్వాత కల్చర్ తోడేయడం అంటారు కదా మీరు యాడ్ చేస్తున్నాడండి కల్చర్ యాడ్ చేయడం అంటామండి మీకు చూపించాను కదా ఇందాక ప్యాకెట్ 3000 లీటర్లకు ఎంత వేస్తున్నాడు చూడండి అంతే ఆ తక్కువ క్వాంటిటీ కల్చర్ యాడ్ చేస్తామండి యాడ్ చేసిన తర్వాత 20 మినిట్స్ తర్వాత బాగా ఇస్టేషన్ జరుగుతుంది అంతా మిక్స్ కావాలి వేసిన కల్చరు చాటి మిల్క్ స్టేజ్లోనే ఉంటాయండి అవి మిల్క్ స్టేజ్లోనే ఉంటాయి ప్యాకింగ్ అయిన తర్వాత నేను చూపించాను కదా హాఫ్ లీటరు ఇంక్యుబేటర్ రూమ్లో షిఫ్ట్ చేస్తాం క్యాన్స్ అయితే బయట పెట్టేస్తాము పెట్టేసి ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత కార్డ్ ఫార్మేషన్ అవుతుందండి అయిపోయిన తర్వాత కోల్డ్ స్టోరేజ్లో షిఫ్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్ 7 అవర్స్ తర్వాతేనండి స్ట్రక్చర్ బాగొస్తుందండి అప్పుడు మనకి గడ్డగా తయారవుతుందండి అప్పుడు మనం యూజ్ కన్స్యూమర్స్కి ఇచ్చేదానికి బాగుంటుంది ఆ విధంగా పెరుగు తయారు చేసే విధానం అండి ఇక్కడ మేము ఈ 40 లీటర్ల పాలలో 8 కిలోలు కోవా వస్తుంది అదే చెప్పాను కదండి వాటర్ కంటెంట్ ఉంటుంది మిగతాదంతా అని చెప్పాను కదండి షుగర్ యాడ్ చేసి ఇంకా 4 కిలోల షుగర్ యాడ్ చేస్తాము 12 కేజీస్ వస్తుంది ఈచ్ క్రేట్ 12 కేజీస్ వస్తుంది వెయిట్ 40 లీటర్ల పాలు యూజ్ చేస్తే ఆ క్రేట్ వచ్చిందండి 12 కిలోలు కోవా వస్తుంది దాన్ని బట్టి మనం మార్కెటింగ్కి ఏ విధంగా అవసరమో తయారు చేస్తామండి బాయిలింగ్ చేసిన తర్వాత మెల్టింగ్ చేసాము దాని తర్వాత దీంట్లో సెటిల్ అయిన తర్వాత 500 లీటర్ల కెపాసిటీ అండి ఇది ఆవు నెయ్యి ఇది పూజ వాటికి వాడతారు ఎక్కువ నైవేద్యం ప్రసాదాలకు వాడతారు ఈ విధంగా తయారు చేసిన నెయ్యి ఈ విధంగా వాడతాము మనతో పాటు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నామ్మా బాగున్నామ్మా విజయ డైరీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం సో పాలంతా స్వచ్ఛంగా అందిస్తున్నారు సో పాడి రంగాన్ని కాపాడడానికి మీ తరపు నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంతా మామూలుగా డైరీ తరపు నుంచి చాలా లోన్లు కూడా ఇస్తున్నారమ్మా సబ్సిడీ ఇంతకుముందు సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సబ్సిడీ కింద లేకపోయిన దానివల్ల కొంచెం ట్రబుల్స్ వస్తున్నాయి మామూలుగా రైతులకు కావాల్సిన పశువులకు కావాల్సిన దాణాలంటే సొసైటీలో ఉండాల వాళ్ళైతే సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ పశువుల దాణా అంటే మందులు అంటే అట్టన్నీ కూడా ఇస్తున్నారమ్మా సొసైటీ అలాగే మనకి ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా చాలా తక్కువగా పడ్డాయి పశువులకి గడ్డి లేకపోవడం ఇవన్నీ కూడా జరిగాయి సో దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్ జాగ్రత్తలు తీసుకోవాలంటే అమ్మా పశువు మామూలుగా ఈ కోవిడ్లో బాగా పాలు ఉత్పత్తి తగ్గిపోయింది ఆ ఉత్పత్తి తగ్గినట్టు తగ్గిన దానికి తోడు ఈ ప్రైవేట్ సంస్థలు జాస్తి అయిపోయి ఆ ప్రైవేట్ సంస్థలకి ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నారు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే విజయ డైరీకి వాళ్ళు ఇచ్చే పాల సేకరణ ధర కంటే వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళంటే అంత ఈరు వాళ్ళు ఏదో ఒక ఏరియాలో ఇస్తారు ఆ ఏరియాలో ఇచ్చిన దానివల్ల ఆడంతిస్తున్నారు అంతిస్తున్నారు అనేది ఒక ప్రాపగాండ అయిపోయింది
అలాగే మన జిల్లాలో ఏ ఏ ప్రదేశాల నుంచి ఎక్కువగా పాల సేకరణ అనేది చేస్తూ ఉంటారు? ఉదయగిరి నియోజకవర్గంలో నుంచి ఎక్కువ వస్తాయి అమ్మ. అదే విధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా వస్తాయి. వెంకటగిరి నుంచి కొద్దిగా తక్కువ వస్తాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఎక్కువ వస్తాయి. మిగతా నియోజ మనకు సంబంధించి మిగతా నియోజకవర్గాల్లో మన నెల్లూరు అంటే 10 నియోజకవర్గాలు. ఆ 10 నియోజకవర్గాల్లో మిగతా దగ్గర తక్కువ వస్తాయి అమ్మ. టౌన్లో అయితే మనకు ఏమీ రావు. రూరల్లో కూడా తక్కువ వస్తాయి. రూరల్లో కూడా అంటే 17 గ్రామాలే కాబట్టి 4 గ్రామాల నుంచే వస్తాయి అమ్మ. విజయ డైరీ పాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. పెరుగు కూడా స్వచ్ఛంగా. అసలు ఏ మాత్రం కెమికల్ అనేది వాడకుండా మీరు అందిస్తున్నారు ప్రజలకి. సో ఇంత స్వచ్ఛంగా పాలు ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? మామూలుగా మసిల్లింగ్ మెషిన్స్ ఉన్నాయమ్మ. అంతా మామూలుగా మా హ్యాండ్ మేడ్ కాకుండా మొత్తం అంతా హైజీనిక్గా చేస్తారు. దాంట్లో కూడా ఏంటంటే ఏ మందులు కలపరు. కలపరంటే మన పాలు ఏంటంటే మా 4 రోజులు నిల్వ ఉండింది అనుకోమ్మ. 4 రోజులు మిగతా పాలు వారం రోజులు కూడా నిల్వ ఉంటుంది. మన పాలు 4 అర లీటర్ 10 కప్పులు 6-7 కప్పులు మనకు కాఫీయో టీయో వచ్చితే మిగతా వాళ్ళకి 10-15 కప్పులు వస్తాయి. ఎందుకనంటే వాళ్ళు పాల పొడి అవన్నీ కలిపేసి చిక్కంగా తయారు చేసి అట్లా ఇస్తారు. మన చిన్న బిడ్డ తాగినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు స్వచ్ఛంగా చేస్తున్నారు సార్. అలాగే విజయ డైరీలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్? కోవిడ్ టైంలో ఎలా చేశారు? కోవిడ్ టైంలో కలెక్టర్ గారు బాగా సపోర్ట్ చేశారమ్మ. కోవిడ్ టైంలో కలెక్టర్ గారు అయితే ఏమి మన పోలీస్ అయితే ఏమి బాగా సపోర్ట్ చేశారు. మనం ఎక్కడైనా పాలు సేకరణ చేసేదానికైతే ఏమి పాలు సేకరణ పంపించేదానికైతే ఏమి అంగళ్ళకైతే ఏమి బాగా కలెక్టర్ గారు అయితే భలే సపోర్ట్ చేశాడు. వాళ్ళ సపోర్టు కలెక్టర్ గారు సపోర్టు ఎస్పీ గారి సపోర్టు వల్లనే అవన్నీ నడపగలిగాం. కానీ సేకరణే తక్కువైపోయింది. అందువల్ల అంత ఇబ్బంది జరిగింది కోవిడ్లో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. వరల్డ్ మిల్క్ డే సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో పాలు అనేది మన జీవితంలో మన ఆరోగ్యానికి చాలా అవసరం. సో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తప్పకుండా వాళ్ళ బాడీలో కాల్షియం ఉండాలి అంటే పాలు తాగాల్సిందే. మనం అనుకుంటాం పాల ప్యాకెట్ చించేసి అలా కాచుకొని తాగేయడం వరకే మన బాధ్యత. కానీ వాటిని అంత స్వచ్ఛంగా సో పిన్ టు పిన్ వాటిని క్లీన్గా పాశ్చరైజ్ చేసి హోమోజనైజ్ చేసి అన్నీ కూడా నీట్గా ప్యాకింగ్ చేసి మనకి షాప్ వాళ్ళకి అందిస్తే మనం వెళ్ళి తీసుకుంటాం అన్నమాట. సో అంత స్వచ్ఛంగా చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో చూసారు కదా మీరు. సో ఈ వరల్డ్ మిల్క్ డే సందర్భంగా ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.